ఇప్పుడు పొలాలు ఇచ్చారు కదా, వాళ్ళకి న్యాయం చేస్తాడని జగన్ చెప్పాడుగా, చెప్పాడా లేదా? చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఏ విధంగా అయినా సరే న్యాయం చేస్తాడు. కావలసినంత తీసుకొని మిగతాది తిరిగి ఇచ్చేయచ్చు. అది కాకుండా ఇప్పుడు మామూలుగా పరిహారం ఉంటుంది కదా, నష్టపరిహారం ఎంత అని ఇస్తాడు, దానిలో మాత్రం తిరగలేదు. ఇస్తాం గ్యారంటీ, నష్టపరిహారం మాత్రం ఇస్తాం గ్యారంటీ. కానీ మధ్యలో వీళ్ళు పొలాలేసి చేస్తున్నారు, కానీ కరెక్టే చేస్తున్నాడు జగన్. ఇక్కడ తీస్తానని చెప్పలేదుగా, తీస్తానని చెప్పాడా? మూడు రాజధానులు అన్నాడు. మూడు రాజధానులు ఉండాలి, అంత అభివృద్ధి అంతా ఒకచోట ఉండకూడదు కదా, మూడు చోట్లకి డెవలప్ అవ్వాలి కదా. అది కరెక్టే, చేసేది మాత్రం కరెక్టే. పర్లేదండి, ఒక రకంగా అది కూడా ఫీజు కట్టలేని వాళ్ళకి ఒక రకంగా బాగుంటుంది. ఫీజు ఒక ఇంటికి ఒక స్టూడెంట్ చదివిస్తుంది, బాగానే ఉంది పథకం, బాగుంది ఆలోచన, బాగానే ఉంది. అంటే రాజధాని గురించి అంటే రైతులకు కూడా న్యాయం చేయాలి. జగన్ గారు అన్నట్టే మూడు సార్లు రాజధాని చేస్తేనే బెటరు, ఎందుకంటే అందరికి సమపాలు చేసినట్టు, న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి చేస్తే ఒకేసారి అభివృద్ధి చెందింది, మిగతా వాళ్ళకి ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదు ఆంధ్ర కలిసి హైదరాబాద్ను డెవలప్ చేశారు బాగా. తర్వాత ఏం చేశారు, తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయినరా బాబు అన్నారు. వెళ్ళిపోతే ఏం చేశారు, తట్టపడ సర్దుకొని ఆంధ్రాకి వచ్చేసారు. ఇప్పుడు ఆంధ్రాకి ఏమి లేదు, లాభపరంగా ఏమి లేదు. అందుకని మూడు రాజధానులు చేస్తే సో బెటర్, రైతులకు కూడా న్యాయం చేయాలి. మూడు చోట్ల డెవలప్ అయింది కదా, అందరికి న్యాయం చేసినట్టు ఉంటుంది. కొంతమందికి పొలం కావాలంటే పొలం రిటర్నిస్తా అంటున్నాడు కదా, వేరే పరంగా ఫ్లాట్ల పరంగా న్యాయం చేస్తా అంటున్నారుగా, అట్లా చేస్తే బెటర్. కొంతమంది మాకు వద్దు అన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మాకు రిటర్న్ కావాలి, మేము మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే సో బెటర్. చాలా సామాన్యుడికి, ఒక మధ్యవర్తికి సో బెటర్ స్కీమ్ అది. ఎందుకంటే కొంతమంది పాపం చదువుకునే వాళ్ళు ఉంటారు, వారికి 15,000 సహాయం చేస్తే వాడు చదువుకోగలుగుతాడు. అలా చాలా చాలా సో బెటర్ది, చాలా మంచిది. ప్రైవేటు బోర్డు అయిన ఫీజులు అండి బాబు, యూకేజీకి ఎల్కేజీకి చూసుకుంటేనే 30,000-40,000 తీసేసుకుంటున్నారు. అలాంటిప్పుడు 15,000 ఈచ్ వన్ క్యాండిడేట్కి సహాయం చేయటం అంటే సో బెటర్. రకరకాల పథకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు నా అభిప్రాయం ఎట్లుంటుందంటే బాగా చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన నవరత్నాల్లో అదొక ఇది అమ్మఒడి అనేది తీసుకెళ్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి కదా. 6 నెలలు అయింది ప్రభుత్వం ఎక్కి, 6 నెలలకే మనం నాన్న యాగి చేసి నాన్న గొడవ చేస్తుంది ఎంత మటుకు. అంటే ఒకప్పుడు లాస్ట్ కొద్ది అడిగి ప్రజలు తీర్పు చెప్తారు, ఒకలా ఈయన చేయలేదు, ఈయన అన్ఫిట్, ఈయన కాదు, కంఫర్ట్ కాదు అని అనుకుంటే ప్రజలు, ఇప్పుడు టీడీపీకి ఎట్లా ప్రజలు తీర్పు చెప్పారు, సేమ్ అదే తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అంతే కదా, ప్రజలు తీర్పు ఇస్తారు. ఎవరు ప్రజలంతా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా, తీర్పు ఇచ్చేశారు, కూర్చోబెట్టారు, వాళ్ళకి మంచి ఇది ఇచ్చారు, వాళ్ళని సీఎం దీంట్లో కూర్చోబెట్టారు, మంచి 150 సీట్లు ఇచ్చారు. అట్లాగే ప్రజలు మళ్ళీ తీర్పు ఇస్తారు. గొడవ చేసుకుంటే, గొడవలు చేసుకుంటే, కొట్టుకుంటే, ఉన్న ఇది చేసుకుంటే, నాన్న ఇది చేసుకుంటే ఏమో దానికి ప్రతిఫలం ఉంటుందో. అన్ని స్టేట్లు మన ఇంకా చూస్తూ ఉంటాయి, అవునా కదా, జరుగుతున్న ప్రతి మనం ఇంకా చూస్తూ ఉంటుంది, మనం టైం ఇవ్వాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.